उद्देश्य तो चीर पंपणी ग्राम ग्रमा चप्ठन जरूत अदे विधा इट कार्यक्रम की विचे मन तांडूर शासन सभ्यु पैलट रोहित रेड्डी अन्नगारी मन ग्राम सरपंच अदे विधा एमपीटीसी गारू पूलमाल तो सत्कनी सदर को मन तेलंगा ने यह विधा साधो अदे दृष्टि पेको मन संस्कृति मन बतकम्म पड़गन निर्वे मन आड़पड़ अंदर की प्रति आड़पड़क तन वंत सहाय से चीर पंपणी कार्यक्रम सेप्त जरूरत अदे विधा मनमु बेनूर ग्राम में जरूक अन्नी कुलाल वारी मैं पंडल पेदवार उद्देश्य तो यह बटल पंपणी कार्यक्रम से अदे विधा मैं एनो रकल पेदरक मरी गौरव मुख्यमंत्री गारू मरी रईत बंधु यानी रईत बीमा यानी मरी कल्याण लक्ष्मी यानी महिला मुख्य पथका प्रवेश मरी देश मन तेलंगाणा राष्ट्रीय आदर्शवंत दाखान अगुण मन मुख्यमंत्री गारी की मदत को मंडल स्थाई अधिकार मित्र की नमस्कार చీరల పంపిణీ కార్యక్రమాన్ని భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో పంపిణీ చేయని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే పంపిణీ చేస్తున్నటువంటి కేసీఆర్ గారికి ధన్యవాదాలు ప్రతి ఇంటిలో కేసీఆర్ గారు ఒక ప్రతి తల్లికి ఒక కొడుకుల ఆదరించి అన్ని విధాలుగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం నాకు ఈ కార్యక్రమానికి సంబంధించుకొనిటువంటి గ్రామ సర్పంచ్ కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకున్నారు ఆడపడుచులను దృష్టిలో ఉంచుకొని దసరా పండుగకు కానుకగా వారికి చీర ఇవ్వాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు యాలల మండలంలో మొట్టమొదటిసారిగా బెన్నూర్ గ్రామం నుండి స్టార్ట్ చేయడం జరిగింది ఈ తర్వాత దౌలాపూర్ ఎంకేపల్లి గ్రామాల్లో కూడా పెద్దల చేతుల మీదుగా చిన్న పంపిణీ కార్యక్రమంలో కొనసాగించడం తద్వారా మండల్లో ఉన్న అన్ని 37 గ్రామ పంచాయతీల్లో కూడా రేపటి నుండి ప్రతి చోట కూడా చిన్నల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది స్థానిక సర్పంచులు కానివ్వండి అధికారులు కానివ్వండి ప్రతి ఆడపడుచు కూడా ప్రతి ఇంట వాళ్ళని వెలుగునింపేటందుకు ఈ చీరలను ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వ పరంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను మందరం కూడా మొత్తం మనకు కావాల్సిన అభివృద్ధి పనులకు శాంక్షన్లు తీసుకురావడం జరిగింది మొన్ననే మనకు 30 కోట్ల రూపాయలు మన రోడ్డు మరమ్మత్తుల కోసం మనకు ఇవ్వడం జరిగింది నేను మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా చెప్తానా బాగుండు ఒక నిమిషం ఉండు నేను మీ అందరికీ మాట ఇస్తా ఉన్నా వచ్చే సంవత్సరం కాలంలో మరి రోడ్లు ఏయించే బాధ్యత నాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతే కాదు మొన్న పడ్డ భారీ వర్షాలకు మనకు పంటలు కూడా నష్టపోయినం ఇది ఎవ్వరు కూడా మనం అనుకోలేదు ఇట్లా జరుగుతదని చెప్పి ఈ రోజు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆరు నిమిషాలు కృషి చేస్తూ మరి తెలంగాణను సస్యశామలం చేయాలనే ఉద్దేశంతోని ఈ రోజు మన ఎక్కడ చూసినా నీళ్ళని మనకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ని మనం తెలంగాణలో నిర్మించుకున్నామంటే ఆ ఘనత కేవలం కేసీఆర్ గారికి దక్కుతదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతే కాదు మరి మొన్న మనము పంటలన్నీ నష్టపోయినాం ఈ వానల వల్ల అయితే మొన్ననే సంబంధిత అధికారులు మరి ప్రతి ఒక్కరు కూడా ఒక నివేదిక అనేది తయారు చేయడం జరిగింది ఏ రైతు ఎన్ని ఎకరాలలో ఎంత పంట నష్టమైంది అని చెప్పేది ఆల్రెడీ నివేదిక అనేది తయారైంది మరి ఆ నివేదికను మేమందరం కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం ఇది కేవలం మన తాండూరు పరిస్థితి కాదు మన రాష్ట్రం మొత్తం కూడా వర్షాల వల్ల జరిగిన సంఘటన కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ప్రతి రైతుకి నష్టపరిహారం వచ్చే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ప్రతి ఒక్క అంశంలో కూడా ఏ సమస్య వచ్చినా గానీ అహర్నిశలు మీకు అందుబాటులో ఉంటున్న ప్రజా ప్రతినిధులందరం కూడా ఇక్కడ ఉన్నాం మీకు ఏ సమస్య వచ్చినా
దసరా పండగ సందర్భంగా బతుకమ్మలు ఆడుతున్నటువంటి సందర్భంగా ఆడపడుచులందరూ కూడా చీరలు పంపిణీ చేయడం జరుగుతున్నది। తాండూరుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాల కూడా ఆడపడుచులందరూ కూడా పెద్ద మనసుతోటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పండగన కూడా ఆడపడుచులందరికీ మైనారిటీ ఆడపడుచులు కానీ క్రైస్తవుల ఆడపడుచులు కానీ అందరూ కూడా ఇవ్వడం జరుగుతున్నది। మరి దీంతో పాటు వ్యక్తిగతంగా పెన్షన్ల విషయంలో కానీ ఒంటరి మహిళలకు డబ్బులు ఇచ్చే విషయంలో కానీ ఇలా రైతులకు కూడా మరి ఏదైతే పెట్టుబడి ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా మరి ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజలకు ఇవ్వడం జరుగుతున్నది। దీంతో పాటు అభివృద్ధి పరంగా కూడా పోయినసారి కూడా చాలా మరి కోట్లాది రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లకు తెచ్చినాం। మరి ఏదైతే వర్షాలు పడడంతో కూడా చాలా అద్వాన పరిస్థితులు కూడా రూల్ అయినాయి। ఒక తాండూరు కాదు ఎక్కడ చూసినా కూడా 20-30 ఏళ్ళ నుంచి వర్షాలు మరి పెద్ద ఎత్తున మరి ఎప్పుడు కూడా చూడలే ఇంత పెద్ద వర్షాలు మొట్టమొదటిసారి ఇంత పెద్ద వర్షాలు పడడం ఇప్పుడే చూస్తున్నాం అందరం మనందరం కూడా। కాగనా నది కూడా చాలాసార్లు పొంగింది మరి ఎన్నోసార్లు ఆ బ్రిడ్జి కూడా కొట్టుకపోవడం జరిగింది। మరి కొత్త బ్రిడ్జి కూడా శాంక్షన్ అయి ఉన్నది చాలా చక్కగా కూడా చేసుకున్నాం దాన్ని కూడా తొందరలోనే కంప్లీట్ చేసినట్టయితే మరి ఆ బ్రిడ్జిలన్నీ కూడా మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా ఒక కాగనా బ్రిడ్జే కాదు ప్రతి మనసంపల్లి బ్రిడ్జిలు కానీ చాలా ఎక్కడెక్కడైతే ప్రజలకు ఇబ్బంది కాకుండా రోడ్ల పైన బ్రిడ్జిలన్నీ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది। ఈ వర్షాకాలం ఇప్పుడు తగ్గుముఖం అయింది కాబట్టి తక్షణమే దానికి ఇంకా తగ్గబడినటువంటి నిధులు ఇంకా ఏది అవసరమో తెచ్చి ఆ బ్రిడ్జిలతో పాటు రోడ్లన్నీ కూడా మరమ్మతు చేయడానికి ప్రజలకు ఇబ్బంది కాకుండా కూడా చూస్తాం। మరి వెనుక ఉన్నటువంటి ఈ ప్రాంతంలో తప్పకుండా మరి ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో అటు అభివృద్ధి పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ మరి మంచి మంచి కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి దీనికి అందరూ కూడా అధికారులు కూడా సహకరించాలి ప్రజలంతా కూడా సహకరించాలని చెప్పుకుంటూ వారి సోదరులు ఏదైతే రైతు మాఫీ చెప్తున్నాడు ఎవరికి కూడా ఇబ్బంది కాదు తప్పకుండా ఎకరాకు 5,000 ఇచ్చే కార్యక్రమం కానీ రైతులకు ఏదైతే నష్టమైనటువంటి పంట నష్టం జరిగితే వాళ్ళకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ వెనుక ముందు కావచ్చు కానీ ఎవ్వరు కూడా ఇబ్బంది కాకుండా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చూస్తారని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరు నమస్కారాలు చెప్పుకుంటూ సెలవిస్తున్నాను। లైక్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।